విశాఖ ఏజెన్సీ పాడేరులో 16 నుంచి 18వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగిన డివిజన్ స్థాయి గిరి విజ్ఞాన సంబరాల్లో ముంచంగిపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల 1 విద్యార్థినులు పలు బహుమతులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాడేరు ఐటిడిఏ పీఓ రోణంకి గోపాలకృష్ణ ఆదేశాల మేరకు జరిగిన గిరి విజ్ఞాన సంబరాల్లో తమ స్కూల్ విద్యార్థినులు 3 సబ్జెక్టులలో పాల్గొన్నారని, క్రీడల్లో పరుగు పందెం 100 మీటర్లు మొదటి బహుమతి రాగా గణితం క్విజ్ జావలిన్ త్రో ద్వితీయ బహుమతులు వచ్చాయని సందర్భంగా తెలిపారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ రోణంకి గోపాలకృష్ణ గారి ఆదేశాల మేరకు డివిజనల్ లెవెల్లో పాడేరులో జరిగిన 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరిగిన గిరి విజ్ఞాన సంబరాల్లో మా గర్ల్స్ వన్ స్కూల్ ముంచన్పుట్ మండలం నుంచి 3 సబ్జెక్టుల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. అందులో మ్యాథ్స్లో మెన్సురేషన్ థీమ్ నుంచి సెకండ్ ప్రైజ్, అలాగే క్విజ్ నుంచి సెకండ్ ప్రైజు, అలాగే స్పోర్ట్స్ 4x100 రిలే ఫస్ట్, జావలిన్ త్రో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది సార్. స్టూడెంట్స్కి ఏం చెప్పాలను? వాళ్ళకు అంటే కొంచెం షార్ట్ పీరియడ్ కావడం వల్ల వాళ్ళు కూడా సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ కనుక జరిగితే ఖచ్చితంగా మా స్కూల్ నుంచి ఇంకా మంచి ప్రైజెస్ వస్తాయని ఆశిస్తాం. వి అశోక్ కుమారి, ఫిజికల్ డైరెక్టర్, ముంచంపుట్టు గర్ల్స్ వన్. డివిజన్ లెవెల్లో స్పోర్ట్స్ మీట్ జరగడం వల్ల చాలా ఆనందకరంగా ఉంది. దీంట్లోనే మా పిల్లలు పార్టిసిపేట్ చేసిన దాంట్లో 4x100 మీటర్ రిలేలో ఫస్ట్ ప్రైజ్ రావడం చాలా గర్వంగా ఆనందంగా ఉందండి. జావలిన్ త్రో కూడా సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. చెప్పుకోలేనంత ఆనందం అండి. ఫస్ట్ టైం అంటే 3 సంవత్సరాల తర్వాత డివిజన్ లెవెల్ వెళ్ళి ఇంత సత్తా చూపించాలంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాగే దీనికన్నా ముందు ముందు ఇంకా ఇలాగంటే కనుక ఇంకా ముందు స్థాయికి. నా పేరు జీ వసంత, నేను 10th క్లాస్ చదువుతున్నాను గర్ల్స్ వన్ ముంచంపుట్. నాకు జావలిన్ త్రో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డివిజన్ లెవెల్ పాడేరులో గిరి విజ్ఞాన సంబరాల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నాను? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను సార్. అంటే ఇలా ఫస్ట్ ప్రైజ్ కొట్టడం ఇదే ఫస్ట్ ప్రైజ్. ముందు ముందు ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా సార్ పార్టిసిపేట్ చేసాను సార్, కానీ ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఇంకా ముందు ముందు